గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలంలో ఇందుకూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రజలే ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. మన ప్రభుత్వ కార్యక్రమాల భాగంగా దేవపట్నం మండలంలో ఉన్నటువంటి ఇందుకూరు సచివాలయం పరిధిలో మనము రావిలక గ్రామంలో మిగతా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మనం ఈరోజు గడప గడపకు వెళ్ళబోతా ఉన్నాము. గడప గడపకు మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల చేత నింపబడిన వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. గత ప్రభుత్వాలలాగే ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ పోయి వాటిని గ్రామాల్లో కనిపించడం కాదు, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులోకి నాయకులు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన 3 ఏళ్లలో కూడా మనం చూసినట్లయితే ప్రతి కుటుంబానికి కూడా సుమారు 50,000 దగ్గర నుంచి 5-6 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇంకా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటి తెలుసుకొని కూడా సంబంధిత మండలాధికారులు, మండల నాయకులు, అలాగే వారి స్టాఫ్ అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ కూడా అందరూ అడుగులు అడుగులు వేస్తుంది కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు.